नमस्ते शिवाभि न्यूज को स्वागत ना पेर सुरेश वार्तल्लोनि मुख्यांशालु అక్రమంగా సిలికా తవ్వకాలు చిల్లకూరు మండలం వేళ్ళపాళెం ప్రాంతంలో అక్రమ సిలికా తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన స్థానికులు రక్షణ కల్పించండి ప్రేమించి పెళ్లి చేసుకున్నామని పెద్దల నుండి కాపాడాలని చిల్లకూరు పోలీసులను ఆశ్రయించిన యువజంట तिरुपति सिकिंद्राबाद रैल पट्टाल परुगुलु तीयनुन्न वंदे भारत रैलु ट्रायल रन लो भागंगा गूडूरुकु चेरुकुन्न रैलुनु तिलकिंचिन प्रयाणिकुलु पशुवुलकु उचितंगा कृत्रिम गर्भधारण प्रभुत्वं कल्पिंचिन अवकाशान्नि पाडि रैतुलु सद्विनियोगं चेसुकोवालनि विवरिंचिन पशु वैद्याधिकारी डाक्टर सुरेश పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో అక్రమంగా సిలికా తవ్వకాలు చేపట్టడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సంఘటన చిల్లకూరు మండలంలోని వేళ్ళపాళెం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. చిల్లకూరు మండలంలో పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో శుక్రవారం అక్రమంగా సిలికా తవ్వకాలు చేపట్టడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే వేళ్ళపాళెం సమీపంలోని సర్వే నంబర్ 297లో 350 ఎకరాలు ఏపీఐసీసీకి కేటాయించారు. ఈ భూముల్లో స్థానికంగా ఉండే రైతులు వేరేసనగ సాగు చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ ప్రాంతంలో సిలికా లీజులు పొందిన వారు కొందరు ఆ భూముల్లో రాత్రి సమయాల్లో అక్రమంగా సిలికా తవ్వకాలు చేపట్టుతుండడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. భూములు పొందిన కేపీఐఎల్ సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడ చేరుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. ఇద్దరం ప్రేమించుకుని ప్రేమ వివాహం చేసుకున్నామని అయితే మా కుటుంబ సభ్యుల నుండి మాకు ప్రాణహాని ఉందని యువజంట తెలిపింది. చిల్లకూరు పోలీస్ స్టేషన్లో పోలీసులను దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్షణ కల్పించాలంటూ యువజంట ఆశ్రయించింది. చిత్తూరు జిల్లా పీలేరు పట్టణానికి చెందిన గేశ్రీ చిల్లకూరు గ్రామానికి చెందిన మనోజ్ కుమార్తో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. మేజర్లైన వీరు ఫిబ్రవరి నెలలో పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించగా వారు పెద్దల్ని పిలిపించి మాట్లాడారు. అమ్మాయి తల్లిదండ్రులు 2 నెలల్లో పంపిస్తామని చెప్పి తీసుకెళ్లి అక్కడ వేరే వారితో వివాహం చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో గేశ్రీ ఇంటి నుండి వచ్చేసి దిశ ఫౌండేషన్ను ఆశ్రయించారు. అనంతరం వివాహం చేసుకున్నారు. ఫౌండేషన్ చైర్మన్ అరుణ యువజంటను చిల్లకూరు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి మేజర్లైన వీరికి కుటుంబం నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా రక్షణ కల్పించాలని కోరారు. ఈరోజు గేయశ్రీ మనోజ్ కుమార్ అనే ఇద్దరు మేజర్లు అలాగే వాళ్ళ కుటుంబాలకి కులాంతర వివాహం ఇష్టం లేని కారణంగా గతంలో అబ్బాయితో వచ్చేసిన అమ్మాయిని తీసుకెళ్ళిపోయారని చెప్పేసి ఈరోజు దిశ ఫౌండేషన్ వాళ్ళని వాళ్ళిద్దరూ ఆశ్రయించడం జరిగింది. అలాగే అక్కడ పెళ్లి జరుగుతుంది, వాళ్ళు ఇలా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ అమ్మ నాన్న వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉందనేసి తెలుసుకున్న దిశ ఫౌండేషన్ టీం అక్కడికి వెళ్ళడం జరిగింది. వారితో పాటు నేను హాజరవ్వడం జరిగింది. తర్వాత ఆ పెళ్లి జరిగిన అనంతరం అబ్బాయి జ్యూడిషరీ పోలీస్ స్టేషన్ ఏదని విచారించగా చిల్లకూరు పోలీస్ స్టేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు చిల్లకూరు పోలీస్ స్టేషన్కి అమ్మాయిని తీసుకొచ్చి ఎస్ఐ గారి ముందు సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ మేజర్లని చెప్పేసి వెరిఫికేషన్ చేసుకొని అమ్మాయి ఒపీనియన్ అబ్బాయి ఒపీనియన్ ఇద్దరు స్టేట్మెంట్ రికార్డు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే కాలం మారుతున్నా కానీ కులాల మీద పేరు మనోజ్ కుమార్, మా మిత్రం మేజర్స్, మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాది ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యింది. మేము ఫిబ్రవరి 6న మ్యారేజ్ చేసుకొని చిలుకూరు స్టేషన్కి వచ్చి ఇక్కడి నుంచి కంప్లైంట్ ఇవ్వగానే మా పేరెంట్స్ వచ్చి 2 నెలల్లో అబ్బాయితోనే మ్యారేజ్ చేస్తా అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ చేయదని తెలిసాక నేను మళ్ళీ ఫిబ్రవరి 14 వచ్చేసి 5 రోజుల తర్వాత డిఎస్పీ గారు అన్ని కలిసి ఇక్కడ న్యాయం జరగాలని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సారు ఇక్కడ కాదు, మీరు ఎక్కడైతే కేసు పెట్టారో అక్కడికే వెళ్ళి చేయండి అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఈ నెల 27న నేను మళ్ళీ వచ్చేసి మ్యారేజ్ చేసుకొని ఈరోజు ఈరోజు దిశ యాప్ మేడం చైర్మన్ అన్న మేడం గారిని కలిసాము, న్యాయం జరగాలని కలిసాము. మా
పెద్దల నుండి మా అబ్బాయి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి మాకు ప్రాణహాని ఉంది. ఫోన్ చేసి కాల్ చేసి బెదిరిస్తున్నారు. ఇంకా మళ్ళీ మ్యారేజ్ చేస్తామని చెప్పి తీసుకెళ్ళిపోయి ఏదో హింసిస్తున్నారు. దానివల్ల మాకు ప్రాణహాని ఉందని ఈ నెల 9వ తేదీ నుండి తిరుపతి సికింద్రాబాద్కు ప్రారంభం కానున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం సాయంత్రం గూడూరుకు చేరుకుంది. తిరుపతి నుండి సికింద్రాబాద్ వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. మార్గ మధ్యలో ఉన్న గూడూరు రైల్వే స్టేషన్లో ఆ రైలు కొంతసేపు నిలిచింది. ప్రయాణికులు వందే భారత్ రైలును ఆసక్తిగా తిలకించారు. ఈ నెల 1వ తేదీ నుండి జూలై 31 వరకు పశువులకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రాంతీయ పశు వైద్యశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సురేష్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాల ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రం లేదా పశు వైద్యశాలలో రైతులు సంప్రదించి ఆన్లైన్లో పేర్లు నమోదు చేయించుకోవాలని వివరించారు. జాతీయ కృత్రిమ గర్భధారణ పథకం కింద 1/4/2023 నుంచి 31/7/2023 వరకు ప్రతి పశువుకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ చేయబడుతుంది. ప్రస్తుతము కృత్రిమ గర్భధారణ ఒక వీరనాది ఖరీదు 40 రూపాయలు రైతుల నుంచి వసూలు చేయబడుతుంది. అది 1వ తేదీ నుంచి జూలై 31 వరకు పూర్తిగా ఉచితంగా రైతులకు అందుబాటులో ప్రాంతీయ పశు వైద్యశాల, గ్రామీణ పశు వైద్యశాలలు మరియు రైతు భరోసా కేంద్రం అందుబాటులో ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రతి పాడి రైతు ఉపయోగించుకోవాలని కోరుచున్నాము. రైతుకి కృత్రిమ గర్భధారణ చేసిన వెంటనే 0 బ్యాలెన్స్తో ఒక రసీదు ఇవ్వబడుతుంది, మరియు వాటి పశువుకు వేసినటువంటి వీర్యనాళిక కూడా వాళ్ళకే అందజేయబడుతుంది. కాబట్టి వీర్యనాళికను అంటే ఏ జాతి పశువు ఏ రకమైనటువంటి వీర్యనాళికను ఉచితంగా వేస్తున్నారో అటువంటి దాని తండ్రి యొక్క జాతకం కూడా మీకు నా నాలుక మీద వీర్యనాళిక మీద గుర్తించబడుతుంది. కాబట్టి వీర్యనాళిక భద్రంగా పరుచుకున్నట్టయితే మీకు ఎటువంటి దోడలు కొట్టే విషయం కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి పాడి రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పథకం కింద నెల్లూరులో నిర్మించిన ఆరోగ్య కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చక్కగా నిర్మించారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. నెల్లూరులోని 34 డివిజన్లో నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయకుమార్ రెడ్డి, ముక్కాల ద్వారకానాథ్ రంగారెడ్డి, నగర కమిషనర్ హరిత తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్ మన రూరల్ నియోజకవర్గంలో 6 శాంక్షన్ చేశారు. వాటిల్లో ఇప్పటికి 4 కంప్లీట్ అయినాయి, ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కూడా త్వరలో ఓపెన్ చేసుకోబోతూ ఉన్నాం. ఒక్కొక్క దాని విలువ 10 లక్షల రూపాయలతో చక్కగా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా మన ముఖ్యమంత్రి గారు విద్యకు ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అదేవిధంగా ఆరోగ్యానికి సంక్షేమానికి ఆయన ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో పేదవాళ్ళకి అన్ని విధాల రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఈ నెల 5వ తేదీన ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు లుంగీలు పంపిణీ చేయనున్నామని ట్రస్ట్ వ్యవస్థాపకులు మగ్దుం మొహిదీన్ తెలిపారు. గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పేదలకు ముందుగా టోకన్లు అందజేస్తామని వివరించారు. రోజున షాదీ మంజిల్ గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్ నందు
మహిళలకు అదే విధంగా మగవారికి పండగ పురస్కరించుకొని దుస్తుల పంపిణీ కార్యక్రమం ఉంది కావున ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ పట్టణంలోని పెద్ద మసీదు వేది అదే విధంగా గిరిజన కాలనీ నందు ఉన్నటువంటి ప్రజలకి అక్కడ ఉండేటటువంటి షేక్ జమాలుల్లా మా ఎంఎస్ చాటుబుట్ట ప్రతినిధి అదే విధంగా షేక్ జమీర్ అర్షద్ ఈ ముగ్గురి వద్ద మీ పేరు నమోదు చేసుకొని మీరు టోకన్లు పొందాలని కోరుతున్నాము అదే విధంగా జనార్దన్ రెడ్డి కాలనీ మరియు సాధుపేట సంఘ సంబంధించినటువంటి వారు షేక్ అబ్దుల్ రహమాన్ ని సంప్రదించి మీ పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్నాము బంగిసాయపేట ఆ పరిసర ప్రాంతాల్లో బంగిసాయపేట ఒకటో వార్డు రెండో వార్డు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు సామాజిక కార్యకర్త గురువరిలు పెద్దలు మొహమ్మద్ అన్వర్ భాయి గారి దగ్గర అదే విధంగా మిత్రుడు సోదరుడు తమ్ముడు షేక్ బాబు ఉర్ఫ్ గౌజ్ బాషా వీరి వద్ద మీ పేర్లు నమోదు చేసుకుని టోకన్లు తీసుకోవాల్సిన కోరుతున్నాము అదే విధంగా దర్గా వీధి తమ్మిశెట్టి గుంట ఈద్గా నమాజ్ కట్ట సంబంధించినటువంటి ప్రజలు ఈద్గా యూత్ అసోసియేషన్ పిల్లలైనటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ విద్యార్థులు ప్రతినబూనారు. గూడూరు పట్టణంలోని సీఎస్ఎం ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరూ కలిసి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాసులు, సచివాలయ కార్యదర్శులు మోహన్, నిజాముద్దీన్, వెంకటరమణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోడ్లు, వీధులు మరియు చుట్టుపక్కల చెత్తను వేయకూడని మరియు నగరంలో చెత్త లేకుండా ఉంచడానికి అవగాహన కల్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి ముందుచూపుతో వెంకటగిరి పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేశారని, తద్వారా అన్ని ప్రాంతాలకు నీరు అందేలా పైపులైన్లు వేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి కౌన్సిలర్లకు వివరించాలని 4వ వార్డు కౌన్సిలర్ నారాయణ కోరారు. వెంకటగిరి పురపాలక కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఇంటి స్థలాలు లేని పేదలను గుర్తించి వారికి కూడా స్థలాలు అందేలా చూడాలని పలువురు కౌన్సిలర్లు సమావేశంలో చర్చించారు. ఈ రోజు వెంకటగిరి ప్రజల యొక్క దాహం తీర్చగలుగుతున్నాము. ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మా వార్డు గురించి చెప్తాము. సాలికాలి ఏరియాకు మాత్రం సమ్మర్ స్టోరేజ్ నుంచి మనకి వాటర్ అందుతున్నాయి. కానీ కుమరకుంట దిగువ, ఎగువ, రహమత్ నగర్ ఇవి కూడా చాలా పెద్ద ప్రాంతాలు, వాటికైతే మాత్రము సమ్మర్ స్టోరేజ్ వాటర్ అయితే పోవట్లేదు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, అలాగే మిగతా వార్డుల్లో కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి సమ్మర్ స్టోరేజ్ వాటర్ని ఆయా ప్రాంతాలకు మనం అందించడానికి, ఎందుకంటే ప్రతిసారి మోటార్లతో రన్ అయితే ఉంటే ప్రతిసారి ఏప్రిల్ మే నెలల్లో మాసాల్లో ఆ మోటార్లు లోడ్ ఎక్కువైపోయి కాలిపోవడము, మళ్ళీ వారం రోజులు నీళ్ళు లేకపోవడము, మళ్ళీ మోటార్లు తెప్పించి మనం రిపేర్ చేయించడము, ఇవంతా రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నది. ఇలా కాకుండా సమ్మర్ స్టోరేజ్ వాటరు ఎక్కడైతే అందుబాటులో ఉందో అక్కడ నుంచి రాని ప్రాంతాలకి మనం తీసుకెళ్ళడానికి పైప్ లైన్లు ఏ విధంగా వేయాలి, ఎక్కడ కనెక్షన్ చేస్తే సరిపోతుంది, ఇంకా ఓవర్ హెడ్ ట్యాంకులు ఇంకా ఏ ఏ ప్రాంతంలో నిర్మించాలి, ఇటువంటి ఏమైనా కూడా మన మున్సిపాలిటీ తరఫున ఇంతవరకు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఏమైనా గుర్తించడం ఏమైనా జరిగిందా సార్? వాళ్ళకు కూడా లబ్ధిదారు నంబరు కూడా 6 నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి 2 మార్లు జనవరి నుంచి జూన్ వరకు వచ్చినటువంటి అన్ని పరిశీలించి జూలైలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే జూన్ ఎండింగ్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు వచ్చినటువంటి ప్రతి అర్జీని పరిశీలించి అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే మన వెంకటగిరి మున్సిపాలిటీలో 2022 డిసెంబర్ నాటికి లబ్ధిదారులైనటువంటి జగనన్న లేఅవుట్లో అంటే ఇంటి స్థలం లేని వాళ్ళు కొంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు సార్. ఆ లబ్ధిదారులు ఇప్పుడు వెంకటగిరి మున్సిపాలిటీ మొత్తం వచ్చేసేసి అయితే మాకున్నటువంటి విఆర్ఓ సక్రమంగా పనిచేయడం దానివల్ల ఏదో ఒక షాపు పెట్టి గతంలో 2 మాటలు రిజెక్ట్ చేశారు సార్. లాస్ట్ టైం మీటింగ్లో కూడా నేను మన సచివాలయ మనతో సమక్షం జరిగింది, అందులో అనగొండ ప్రియాంక అని ఆమె ఒక ఆమె ఒకటి పెండింగ్ ఉంది, ఆమె ఆల్రెడీ ఒకసారి రిజెక్ట్ చేశారు, రెండోసారి ఇప్పుడు ఓకే అయిపోయింది సార్. అది జాయింట్ కలెక్టర్ దాంట్లో లాగిన్లో కూడా ఓకే అయిపోయింది. అలాగే సయ్యద్ షఫీన్ అని ఆమె కూడా అయిపోయింది సార్. యాక్చువల్గా వీళ్ళు లాస్ట్ డిసెంబర్లో లబ్ధిదారులు అయ్యేసి రేపు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కొందరు నిర్లక్ష్య కారణంగా లేట్ అయిపోయింది సార్. అయితే ఇది మన
ఓజిలి మండలంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాచపాళెం, గుర్రంకొండ, ఆరిమేనిపాడు గ్రామాల్లో జరుగుతున్న ఉత్సవాల్లో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో సర్పంచ్ ముప్పల శారద, దామోదరరాజు, అర్జున్ రాజు, రవీంద్రరాజు, అఖిల్ రాజు, మురళీరాజు తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేశారు. అనంతరం బాలా త్రిపుర సుందరీదేవికి పలకీ సేవ వైభవంగా జరిగింది. ఆలయం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమానికి ఉభయదాతలుగా శిరీషానాయుడు, గోపినాయుడు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్రమంగా సిలికా తవ్వకాలు. చిల్లకూరు మండలం వేళ్లపాడెం ప్రాంతంలో అక్రమ సిలికా తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన స్థానికులు. రక్షణ కల్పించండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నామని పెద్దల నుండి కాపాడాలని చిల్లకూరు పోలీసులను ఆశ్రయించిన యువజంట.
తిరుపతి సికింద్రాబాద్ రైలు పట్టాలపై పరుగులు తీయనున్న వందే భారత్ రైలు ట్రైల్ రన్ లో భాగంగా గూడూరుకు చేరుకున్న రైలును తిలకించిన ప్రయాణికులు పశువులకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని వివరించిన పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే సేవాభినీసులు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే